हाय फ्रेंड्स वेलकम टू माय चैनल बेकरी बॉय विंगे रेड उन्नदी सिलिकॉन शीट अंडी मन की फ्लिपकार्ट आर्डर्स्ते दोरुकुतुंदी डिस्क्रिप्शन लो लिंक लो पेड़तानु अंड मुंदुगा चॉकलेट हीट चेसुकोनी ओक बाउल लो तीसुकुन्ना दानि विधंगा वीडियो लो चूपिंचे विधंगा वेस्तुन्नानु मन सिलिकॉन शीट कूडा कासेपु मनं कूलिंग पेट्टालंडि फस्ट अप्पुडैते ओक मिनिमम लेंथ लो ఆ సిలికాన్ షీట్ అనేది పడుతుంది మిగతా పట్టిన ఒక 5 or 10 seconds మనం వెయిట్ చేయాలి చాక్లెట్ వేసిన తర్వాత పైన వేసుకున్నంత మొత్తం స్ప్రెడ్ అయిన అలా రిమూవ్ చేసుకున్న నైఫ్తో మళ్ళీ కొంచెం కూలింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా తీసేసుకుంటూ వచ్చేస్తాయి అలా హార్డ్ అయిన తర్వాత చాక్లెట్ మీకు ఒకవేళ పలచగా అనిపిస్తే మాత్రం ఇంకో లేయర్ వేసుకోవచ్చు మళ్ళీ కూలింగ్ పెట్టి మళ్ళీ వేసుకోవచ్చు సో ఇందా ఫస్ట్ వైట్ తీసానుకోండి కొంచెం వీడియోలు ఎంత అవుతుందని చెప్పి ఈ కలర్స్ బాల్స్ అనేవి నేను తీయలేదు వీడియో అనేది ఇందులో పెట్టడం లేదు ఇవి ఎలా వేసుకోవాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను ట్రై చేస్తానండి కలర్స్తో కూడా ఇవ్వండి ఇదే సిలికాన్ షీటు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వీటి ఏం చేసుకోవాలంటే మనం ఏదైనా హీట్ బౌల్లో నేను చూడండి అక్కడ రొటేట్ చేస్తున్నాను అది మాకు హీట్ వాటర్ ఉంటుంది అందులో సో దాని మీద రొటేట్ చేయడం వల్ల లైట్గా ఎడ్జ్లన్నీ మెల్ట్ అవుతాయి దాంతో నేను కలర్ బాల్స్ ఉంటాయి మా దగ్గర వాటర్లో డిప్ చేస్తే ఆ విధంగా ఉంటాయి చాలా అందంగా బాగుంటాయి కలర్స్ కలర్స్తో ఓకే అన్నీ ఆ విధంగా మొత్తం అన్నీ అలా చేసుకోవాలండి దీపావళి స్పెషల్ అని చెప్పి దియా డెసర్ట్స్ అనేది నేను ఇప్పుడు చేస్తున్నాను సో మీకు నచ్చినట్లయితే మాత్రం ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పరిస్థితుల్లో అండ్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గంట సేపైన ఆర్ అని టైప్ చేయండి నాకు వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే ఆల్మోస్ట్ అన్నిటికి ఈ విధంగా కలర్ బాల్స్ అనేవి అంటే విధంగా చేసేసుకున్నాం లాస్ట్ ఓకే లాస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్ వన్ మనం దీన్ని అద్దేటప్పుడు చాలా స్లోగా మాత్రం అద్దుకోవాలని మర్చిపోకుండా ఏమాత్రం ప్రెజర్ పెట్టినా సరే పగిలిపోతాయి కొంచెం పలచుకుంటాయి కదండి చూసుకొని అద్దుకోవాలి లేదు మీకు ఇంకా థిక్ కావాలంటే ఇంకో లేయర్ వేసుకోవచ్చు అదేవిధంగా ఓకే అయిపోయండి కలర్స్ కలర్స్గా చాలా నీట్గా చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు దాంట్లోకి మనకి ఫిల్లింగ్ కావాలి కదా దానికి మనం చాక్లెట్ స్పంజ్ నేను తీసుకున్నాను చాక్లెట్ స్పంజ్ ఆ సైజు తగ్గట్టు సైజ్ చూసుకొని ఆ కట్ట పట్టుకొని కట్ చేసానండి మొత్తం ఎన్ని వేసుకున్నాం అన్నీ కట్ చేసుకున్నాం నేనైతే 12 వేసుకున్నాం కదండి కలర్స్ ఒక 6 సింగిల్ కలర్ వైట్ ఒక 6 వేసుకున్నాం కదండి ఆ ట్రఫ్ల పైపింగ్ అండి ఇది ట్రఫ్లు వేసుకోవాలి ఆ విధంగా ట్రఫ్లు 1/2 inch వచ్చినంత వరకు వేసుకొని దానిపైన స్పంజ్ పెడుతున్నాం చాక్లెట్ స్పంజ్ మొత్తం అన్నిటిలో పెట్టుకోవాలి ఆ విధంగా పైన కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి దియా డిసర్ట్స్ అండి ఇట్లే అంటారు దియా డిసర్ట్స్ అంటారు దీపావళి స్పెషల్ ఓకే ప్రతి స్పంజు మనం పెట్టుకున్నాం కంటే స్పంజ్కు వాటర్ వేసుకుందాం మిల్క్ మెడ్ వాటర్ అండి అది మిల్క్ కలుపుకోవచ్చు లేదంటే మిల్క్ మెడ్ కలుపుకోవచ్చు లేదా షుగర్ వాటర్ వేసుకోవచ్చు మరాబెట్టిన షుగర్ వాటర్ కానీ ఇది మీ చాయిస్ అది ఫ్లేవర్ బట్టి మొత్తం అన్నిటికి బాగా నానే విధంగా వేసుకోవాలండి కొంచెం అంటే వాటర్ ఎక్కడ డ్రైగా ఉండకుండా మొత్తం వేసుకోవాలి అప్పుడు మనకు తినేటప్పుడు చాలా స్మూత్గా నీట్గా బాగుంటుంది టేస్ట్ కూడా ఓకే ఆల్మోస్ట్ అన్ అయిపోయి
దీన్ని ఎలా చేసుకున్నానంటే మిల్క్ మేడ్ విత్ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాను అండి. ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాను అది నేను. సో మీ ఫ్లేవర్ తగ్గట్టు మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసిన తర్వాత బాదం ఫ్లేవర్ యాడ్ చేశాను అండి విత్ మిల్క్ మేడ్. మొత్తం అన్నింటిలో వేసుకుందాం. ఓకే 12 అయిపోయండి. కింద బేస్మెంట్కి అండి, మీరు బేసిల్ ఉంటే ప్రాబ్లం లేదు, లేదంటే నేను ఇలా వేసుకుంటాను. బేసిల్లోకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు కింద కొంచెం చాక్లెట్ మెల్ట్ చేసి ఒక పైపింగ్ వేసుకుని దానిపైన ఇది పెడుతున్నానండి. చిన్న బేస్లాగా ఏర్పడుతుంది కదండి రౌండ్గా, చూడడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా. అది కొంచెం డ్రై అయిన తర్వాత ఓపెన్ అయిపోతుంది షీట్ మీద నుంచి. A4 షీట్ అండి అది. మొత్తం ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవాలి. మొత్తం 12 అలా పెట్టేసుకున్నాను. 12 ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది. బేస్మెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో హీట్ ఉండకూడదండి. కూలింగ్లో ఏదైనా కూల్ రూమ్లో ఉంటేనే చేయగలం ఇట్లే. నెక్స్ట్ నేను లైట్ ఆరెంజ్ అండి ఇది, లైట్ ఆరెంజ్ కలర్ వేసుకొని ఒక షీట్ వేస్తున్నాను. అలాగే ఒక సీట్ వేసుకొని కొంచెం లైట్ కూలింగ్ అయినంత వరకు ఉంచుకొని. ఓకే చాక్లెట్ స్వీట్ కొంచెం డ్రై అయింది, లైట్గా డ్రై అయింది. ఓకే ఇప్పుడు డ్రై అయింది కదండి. నేను రెడ్ కలర్ క్రీమ్ ముందుగా, అదే సారీ క్రీమ్ కాదు చాక్లెట్, వైట్ చాక్లెట్ రెడ్ కలర్ మిక్స్ చేసుకొని హీటబుల్లో కలర్స్ ఈ విధంగా వేసుకుంటాను. చిన్న డాట్ టైప్లో వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, ఆ విధంగా వేసుకున్నాను వాటిపైన. దాన్ని ఇప్పుడు ఒక లీఫ్ షేప్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి దానిపైన పెడితే ఒక ప్రమిదిలా కనిపించాలి కదండి ఫైరింగ్ అయ్యేటట్టు. అందువల్ల దానికోసం ఐడియా మీద ఇది వేయడం జరిగింది. ఓకే ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయి అవి కూడా డ్రై అయిపోయి ఇవన్నీ మొత్తం మనం చేసిన డిఎడిసెట్లు మొత్తం ఒక ట్రైలో తీసుకుందాం. బేస్మెంట్ చూసాం, అదే రౌండ్ గుండం వల్ల అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే బేస్మెంట్ వేసుకున్నాం, లేదంటే ఒక బేస్ మీద పెట్టుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేసి చాక్లెట్ వేసి బేస్ మీద పెట్టుకున్న పర్లేదు, లేదంటే ఇలా ఈ విధంగా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే హార్డ్ అయిపోయి అన్నీ తీసేసుకుందాం షీట్ నుంచి రిమూవ్ చేసి. మీరు నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఈ దియా డిసర్స్ కోసం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దివాళీ. ఓకే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ షేప్స్ అన్ని నేను ప్రతి కప్ సెంటర్లో పెడుతున్నాం. ఓకే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయండి. సో చాలా రుచికరమైన దియా డెసర్ట్ రెడీ. థ్యాంక్ యూ.